సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డే కీలకం. ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సహా దాదాపు అన్ని పథకాలకు రేషన్ కార్డులు ఉన్నవారే అర్హులు. రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కావలసిన ఏర్పాట్లను వేగంగా చేస్తున్నట్టుగా తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు దక్కకపోయినా కాంగ్రెస్ ఇస్తుందని ఆశగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులను ఇస్తామని ప్రకటించింది. అందుకోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు కూడా స్వీకరించింది. ప్రజాపాలనలో దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. వీరందరికీ ఇంటింటి సర్వే చేసి ఈ సర్వేలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు అందించే అవకాశం ఉంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డు అందిస్తామని చెప్తోంది. అలా అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు అందితే పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరునట్లయితుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.